ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, ఆదివారం లక్ష మందికి పైగా శ్రీవారి దర్శన భాగ్యం. కపిల తీర్థంలో శాస్త్రోక్తంగా గణపతి హోమం, తిరుపతిలో వైభవంగా కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ, ఘనంగా తిరుమల నంబి మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు. గుంటూరులో నెలవైన శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయం, శ్రీ బాలాత్రిపుర సుందరి సమేతుడై భక్తవర ప్రసాదిగా విరాజిల్లుతున్న వైనం ప్రత్యేక కథనం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో అర్చామూర్తిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అనూహ్య రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం రోజు శ్రీవారిని 182 మంది భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకల సౌకర్యాలను కల్పించింది. ముఖ్యంగా శ్రీవారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు సకాలంలో అన్నపానీయాలను అందించింది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని పలు ఆలయాలలో నాగుల పుట్ట వద్ద మహిళా భక్తులు నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. నగరంలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో వెలిసిన నాగుల పుట్ట వద్ద అధిక సంఖ్యలో మహిళా భక్తులు పుట్టలో పాలు పోసి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలోని నాగుల కట్ట వద్ద పలువురు భక్తులు నాగేంద్రునికి పాలు పోసి ప్రత్యేక పూజలు చేసి దీపాలను వెలిగించారు. పలువురు భక్తులు కపిలతీర్థంలో పుణ్యస్నానాలను ఆచరించి ఆలయ ప్రాంగణంలో నేతి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక మాసాన లోక కళ్యాణార్థం కపిలేశ్వర స్వామి సన్నిధిలో ఏటా కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న అంకురార్పణతో ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా గణపతి హోమం వేడుకగా జరుగుతోంది. 3 రోజుల పాటు సాగే గణపతి హోమంలో ఆదివారం సాయంత్రం పూజ, జపం, హోమం, శ్రీ గణపతి సహస్ర నామార్చన, నివేదన, విశేష దీపారాధన, మంత్రపుష్పం కార్యక్రమాలను జరిపారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమల నంబి మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు సంప్రదాయ రీతిలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గోవిందరాజస్వామివారి ఆలయంలోని తిరుమల నంబి సన్నిధిలో ఆదివారం సాయంత్రం టీటీడీ పెదజయ్యంగార్, చినజయ్యంగార్, ఏకాంగులు, ఆచార్య పురుషులు ప్రత్యేకంగా దివ్య ప్రబంధ పారాయణంతో ఆస్థానం నిర్వహించారు. అలాగే గోవిందరాజస్వామి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మనవాళ మహాముని మంటపంలో ఉత్సవమూర్తి చెంత టీటీడీ పెదజయ్యంగార్, చినజయ్యంగార్, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం శాతుమొర జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇక గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ వేదాంత దేశకుల వారి తిరునక్షత్రోత్సవాలు భక్తిరసభరితంగా సాగుతున్నాయి. ఈ నెల 19న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 28వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం వేదాంత దేశకుల వారు బలరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయానికి సమీపంలోని వేడాం గ్రామం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. విశాఖ నక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని ఆహ్లాదభరిత వాతావరణంలో మామిడి తోటలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై అమ్మవారిని వేంచేపు చేసి రత్న ఖచ్చిత వజ్ర వైడూర్య బంగారు ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు. ఆ ముందే శివలింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి స్వయంగా స్వామివారికి అభిషేకం చేస్తున్నట్లు ఆవిష్కరించిన తీరు భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా అర్చకులు పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులు ముఖ్యంగా మహిళలు సహస్రనామ స్తోత్ర పారాయణ సహితంగా కుంకుమార్చన జరుపుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఉసిరి చెట్టు వద్ద భక్తులు దీపాలు వెలిగించి అమ్మవారి సేవలో పునీతులయ్యారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో నెలవైన అహోబిల మఠంలో ఆండవన్ శఠగోప రామానుజ జీయర్ స్వామీజీ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా అహోబిల మఠంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం
Ahobila Matam Pratinidhulu, Sri Vaishnavulu, Sri Lakshmi Nrisimha Swami Variki, Vishesha Pujalu Nirvahinchi, Karpura Nirajanalu Samarpincharu, Anantaram Veda, Divya Prabandha Parayanalanu Nirvahinchi, Satumara Jariparu. Krishna Jillaloni Palu Prantalalo, Nagula Chaviti Vedukalu Ghananga Jarugutunnayi. Indulo Bhaganga, Vijayawada Nagaramloni, Mukhyamantri Camp, Karyalayam Avaranalo Koluvaina, Sri Veera Nagendra Swami Alayamloni, Nagula Puttalo, Bhaktulu Palu Posi, Pratyeka Pujalu Chesaru, Pavitra Kartika Masamlo, Vache, Toli Chavitini, Nagula Chaviti Pandugaga Jarupukovadam Sampradayam, Paluru Mahila Bhaktulu, Nagula Putta Vadda Palu Posi, Pasupu Kunkumalato, Nagendruni Archinchi, Pujalu Nirvahincharu. Nelluru Nagaramloni Balaji Nagar Tyagaraja Mandapamlo, Aidadugula Mahasivalingani Pratishtinchi, Pratyeka Pujalu, Namaka Chamaka Parayanalu Nirvahincharu, Padakondu Rudralato, Mahasivuniki Abhishekalu Jarparu, Anantaram Palurakala Pushpalato, Mahasivuni Sobhayamananga Alankarinchi, Pratyeka Pujalu Jaripi, Dhupadipa Nivedanalu Samarpincharu. Nizamabad Jilla, Krishnanagarlo Koluvaina, Sri Sita Lakshmana Sameta Sri Ramalayamlo, Sri Mahayagnam Ghananga Nirvahincharu. Alay Panganamlo Yerpatu Chesina Yagasalalo, Sita Ramalakshmana Utsavamurtulanu Kolutirchi, Palurakala Pushpalato Alankarincharu, Anantaram Archaka Swamulu, Homa Gundamlo, Agni Pratishta Chesi, Gayatri Mula Mantramto Yagneswarudiki, Ahutulanu Samarpincharu, Anantaram Garbhalayamloni Swami Ammavari Mula Murtulaku, Pratyeka Pujalu Chesi, Dhupadipa Nivedanalu Samarpincharu. Nelluru Jilla Naidupeta Pattanam, Harum Haramurugayya Namasmaranato Pulakinchindi. ఇక్కడ కొలువుతీరిన శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం ఆద్యంతం ఆధ్యాత్మిక శోభతో కాంతులేనింది. కార్తీక మాసాన స్వామివారికి లక్ష తులసి దళార్చనను ఘనంగా నిర్వహించారు. షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారిని దివ్యంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఆవరణలో వల్లి దేవసేన సమేత కార్తీకేయుని కొలువుతీర్చి సహస్ర నామాల సహితంగా లక్ష తులసి దళార్చన జరిపారు. ఆపై స్వామివారు పుష్ప పల్లకీపై ఆసీనులై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. విరుల్లో వెలుగులేనుతున్న శరవణ భవన్ని గాంచి భక్తులు భక్తి పార్వస్యంలో ఓలలాడారు. గుంటూరు నగరంలో నిలవైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయం భక్తుల కొంగు బంగారంగా బాసిలుతోంది. పరమశివుడు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేతుడై భక్తవర ప్రసాదిగా విరాజిల్లుతున్నాడు. ఎన్నో ఉపాలయాలతో ఆధ్యాత్మిక సొబగులతో అనుగ్రహిస్తున్న శ్రీ ఉమామహేశ్వర ఆలయ విశేషాలు మీకోసం. తెలిస్తే పలికే భక్త వరదాయకుడు పరమశివుడు. నిరాకారుడైన ఆ శంకరుని స్మరిస్తే సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. పార్వతీదేవికి తన శరీరంలో సగభాగమిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు ముక్కంటీశుడు. భక్త సులభుడైన ఈశ్వరుడు విశ్వమంతా పరివ్యాప్తమై భక్తకోటిని కటాక్షిస్తున్నారు. అలా ఆ స్వామి నెలవైన దేవాలయాలు నిత్యం భక్తుల శివరామస్మరణతో మార్మ్రోగుతుంటాయి. భక్తుల భక్తి భావనలతో తడిసి ముద్దవుతుంటాయి. అలాంటి ఆలయాల్లో ఒకటిగా గుంటూరులోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం అలరారుతోంది. కొత్తపేట మహేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం నగరం మధ్య భాగాన నిత్యం రద్దీగా ఉన్న ప్రాంతంలో నిలవై భక్తుల కల్పతరువుగా భాసిల్లుతోంది. ముచ్చటగా గోచరించే ఈ ఆలయం సకల దేవతలు కొలువుదీరిన దివ్యాలయంగా శోభిల్లుతోంది. కళాత్మకంగా దర్శనమిచ్చే గాలిగోపురం, స్వర్ణ శోభ కాంతులీని ఆలయ ధ్వజస్తంభం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వందల సంవత్సరాల క్రితం నడింపల్లి సత్యరామయ్య పంతులు అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ఎన్నో విశిష్టతలు సంతరించుకొని భక్తజన భావధేయమై కాంతులీనుతోంది. ఉమామహేశ్వరుడు యజ్ఞోపవీతాన్ని కలిగి ఉండటం విశేషం. బహు అరుదుగా అపురూపంగా దర్శనమిచ్చే ఆలయాల్లో ఒకటిగా ఇక్కడి శివలింగం యజ్ఞోపవీతాన్ని కలిగి ఉండటం లయకారకుడి దివ్య లీలగా భక్తులు భావిస్తారు. ఇక అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ పార్వతీదేవి అమ్మవారు ఈ ఆలయంలో బాలాత్రిపుర సుందరిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులను అమ్మవారు కటాక్షిస్తున్నారు. శివుని సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తులను దివ్యంగా అభయప్రదానం చేస్తున్నారు. ఎన్నో ఉపాలయాలు ఆలయ ఆవరణలో నిలవై
భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తున్నాయి. భక్తి తత్పరతకు నిలువెత్తు తార్కాణంగా నిలిచే దాసభక్త పారాయణుడైన శ్రీ ఆంజనేయుడు తన కిరణ స్పర్శతో సకల చరాచర ప్రాణకోటిని చైతన్యవంతం చేసే ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి, సర్వ శుభాలు ప్రసాదించే మంగళ ప్రదాయిని శ్రీ చాముండేశ్వరి అమ్మవారు, రుణ విముక్తి ప్రదాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు, జగద్గురు ఆది శంకరాచార్యుల వారి ఉపాలయాలు భక్తుల నిత్య పూజలతో విరాజిల్లుతున్నాయి. దేవాలయ ప్రాంగణంలో ఈశాన్య భాగాన నవగ్రహ మండపం ఉంది. దోష పరిహారార్థం భక్తులు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి శనీశ్వరునికి తైలాభిషేకం జరుపుకొని నల్లటి వస్త్రాన్ని సమర్పిస్తారు. వందేళ్ల చరిత్ర కలిగిన వేపవృక్షానికి భక్తులు పూజలు చేస్తారు. ఆ పక్కనే ఉన్న నాగశిలలకు భక్తులు పసుపు కుంకుమలతో పూజలు జరుపుకుంటారు. ఏటా కార్తీక మాసం ఆద్యంతం ప్రత్యేక పూజలతో ఆలయం ఆధ్యాత్మిక దివ్యకాంతులను వెదజల్లుతుంటుంది. ఉమామహేశ్వర స్వామివారికి సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ఇక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. మంగళకరుడైన మహేశ్వరుని అనుగ్రహం భక్తకోటికి జన్మ జన్మల పుణ్యప్రదం. ఉమామహేశ్వరుని దర్శించుకొని భక్తులు సకల శుభాలను పొందాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-22-88. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తిరునిలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ మూర్తులను సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించిన అర్చకులు చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, సుముహూర్తం, మాంగళ్య పూజలు, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుము సాగిన శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని జంట నగర వాసులు తన్మయత్వంతో వీక్షించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం కోటలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు నేత్రపర్వంగా జరిగాయి. 400 సంవత్సరాల క్రితం వేప చెట్టు రూపంలో స్వయంభూగా నృసింహస్వామి వారు వెలిసినట్టు ప్రతీతి. ఈ నేపథ్యంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ఉదయాపూర్వమే స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆలయంలో నిలువైన శ్రీ లక్ష్మీ సమేత స్వామివారికి, గణనాథునికి, సుబ్రహ్మణ్య స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, హారతులు సమర్పించారు. సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆర్యోక్తి. అందులోనూ కార్తీక మాసంలో ఆచరించే వ్రతాలకు, నిర్వహించే పూజలకు విశేషమైన ఆధ్యాత్మిక ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ గోపాలపురంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో భక్తులు సామూహికంగా సత్యదేవుని వ్రతాలను జరుపుకున్నారు. తొలుత విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి వెండి కవచంతో అలంకరించారు. ఆపై సత్యనారాయణ స్వామివారిని కొలువు తీర్చి చక్కగా అలంకరించారు. భక్తులు దంపతి సమేతంగా స్వామివారి ముందు బారులు తీరి అర్చకులు వ్రత కథలను వినిపిస్తుండగా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుని సత్యదేవుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు.
నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెనుశిల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. కార్తీక మాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ అర్చకులు విశేష హోమాలను జరిపారు. ఆలయ ఆవరణలో పూలమాలలతో అలంకరించి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తెరిచి పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక గణపతి పూజ, కలశ ప్రతిష్ట తదితర కార్యక్రమాలు జరిపారు. ఆపై హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవంగా అలరారుతున్న తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీ దారాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కార్తీక మాస పూజల్లో భాగంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి హారతులిచ్చారు. భక్తులు పొంగళ్లు వండి అమ్మవారికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కుమ్మరిలోవ గ్రామంలో కార్తీక పూజలు కనుల పండుగ జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా గ్రామంలోని 20 అడుగుల వల్మీకానికి భక్తులు పూజలు జరుపుకున్నారు. పసుపు, కుంకుమ పూలతో పుట్టకు పూజలు చేసి హారతులిచ్చి ప్రదక్షిణలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని పార్వతీపురం మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కార్తీక మాసం సందర్భంగా అమ్మలగన్న అమ్మ మైసమ్మ తల్లిని విశేష ఆభరణాలతో, పుష్పాలతో అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారికి అంబళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. కొబ్బరికాయలు సమర్పించి భక్తులు మైసమ్మ ఆశీస్సులు అందుకున్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం అమ్మాపూర్లో శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగాయి. పేదల తిరుపతిగా ప్రసిద్ది చెందిన పురాతన శ్రీ కురుమూర్తి ఆలయంలో ఏటా కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక సేవలు జరిగాయి. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు. వేదాలే శిలలుగా ఆవిష్కృతమైన పుణ్యగిరులు తిరుమల గిరులు. అందుకే శ్రీ వెంకటేశ్వరుణ్ణి సాక్షాత్తు వేదస్వరూపుడిగా పేర్కొన్నాయి మన పురాణాలు. కలియుగంలో సర్వ మానవాళికి అభయ ప్రదానం చేయడానికి వైకుంఠం నుంచి వెంకటాచలానికి విచ్చేసిన వైకుంఠ నారాయణుడే తిరుమల శ్రీవారు. ఆ స్వామి కటాక్షాన్ని వేద విద్యతో పాటు విద్యార్థులకు అందజేస్తూ విశ్వ కళ్యాణానికి బాటలు వేస్తూ శ్రీవారి పాదాల చెంత ప్రారంభమైనదే ధర్మగిరి వేద పాఠశాల. ఆ విశేషాలు మీకోసం. మన్యరింద్ర మన్యురే వాసదేవ మన్యరు వరుణ జాతవేద మన్యం విశాల. భరతఖండం వేదభూమిగా వినితికెక్కింది. పుణ్య భారతావని సనాతన సంప్రదాయాలకు, హైందవ సంస్కృతికి మూలాధారం. ఎందరో దివ్య పురుషులు తమ తపోశక్తిని ధారబోసి విశ్వశ్రేయస్సుకు రూపొందించినవే వేదాలు. ఈ సమస్త సృష్టి మనుగడకు మార్గదర్శకాలుగా వెలుగొందుతున్నవి చతుర్వేదాలు. అవే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. అందులో ఋగ్వేదంలో భగవదారాధన, ఏకత్వ దైవత్వం గురించి వివరించారు. అలాగే సామవేదంలో పూర్తిగా వాస్తవికత ఉంటుంది. అంటే ప్రాణకోటి జనన మరణాలను తెలిపేదే సామవేదం. ఇక యజుర్వేదంలో ఆయా దేవతలకు పూజాదికాలు ఎలా చేయాలి ఇత్యాది వివరాలు కూలంకషంగా ఉంటాయి. అదేవిధంగా అథర్వణ వేదంలో ప్రాణులు ఎలా మనుగడ సాగించాలి, బుద్ధి కుశలత, ధర్మ నిరతి తదితర అంశాలను వివరించారు. ఎంతో పురాతనమైన వేద సంపదను శ్రీ మహావిష్ణువు సోమకాసురుడనే రాక్షసుణ్ణి మత్స్యావతారంలో సంహరించి రక్షిస్తాడు. ఈ మహాఘట్టానికి నిదర్శనంగా వెలుగొందుతున్న దివ్యక్షేత్రం చిత్తూరు జిల్లా నాగలాపురంలో నెలవైన శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి ఆలయంగా భాసిల్లుతోంది. ఇక శ్రీ మహావిష్ణువు మరో విలక్షణ స్వరూపం హయగ్రీవ స్వామివారు వేదాలకు అధిదేవుడిగా పూజలందుకుంటున్నారు. అటువంటి వేదభూమిలో నెలవైన మహాదివ్యక్షేత్రం తిరుమల. తిరుమల శ్రీనివాసుని వేద స్వరూపుడిగా, తిరుమల గిరులను వేద గిరులుగా పురాణాలు కీర్తిస్తున్నాయి. అటువంటి వేదాలకు సముచిత స్థానం కల్పిస్తూ ధర్మ వ్యాప్తికి, దేవదేవుడి ప్రాభవానికి పట్టం కడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన వేద పాఠశాల ధర్మగిరి. శ్రీవారి పాదాల చెంత వేలాది మంది విద్యార్థులు ఇక్కడ వేద విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. తొలుత 1884 తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని నమ్మాళ్వార్ సన్నిధిలో టిటిడి వేద పాఠశాలను ప్రారంభించింది. ఆ తర్వాత ఈ వేద పాఠశాలను తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలోకి మార్చారు. కాలక్రమంలో వేద పాఠశాలను శ్రీవారి ఆలయం వెనుక వైపున
పడమర మాడవీధిలోని వసంత మండపం, నరసింగాపురం, కళ్యాణి డ్యాం ప్రాంతాల్లో నిర్వహించారు. 1989 అక్టోబర్ 6 అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా తిరుమలలోని ధర్మగిరి ప్రాంతంలో శాశ్వత వేద పాఠశాలకు శంకుస్థాపన జరిగింది. 1993 నుంచి ప్రారంభమైన ధర్మగిరి వేద పాఠశాల 22 ఎకరాల విశాలమైన విస్తీర్ణంలో పచ్చటి ప్రకృతి శోభ నడుమ ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థుల పాలిట కల్పతరువుగా విలసిల్లుతోంది. మొత్తం 17 శాఖలు, 650 మంది వేద విద్యార్థులు, 60 మంది అధ్యాపకులు ఉన్నారు. ఈ వేద పాఠశాలలో ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదంలో త్రైత్రీయ శాఖ, మైత్రీయ నేయ శాఖ, సామవేదంలో కౌతను, సామవేద జమినియ, అధర్వణ వేదం, దివ్య ప్రబంధం, వైఖానస ఆగమం, పాంచరాత్ర ఆగమం, శ్రీవైష్ణవ ఆగమం, శైవాగమం, తంత్ర సారాగమం, ఋగ్వేద స్మార్థం, శుక్ల యజుర్వేద స్మార్థం, కృష్ణ యజుర్వేద స్మార్థం, వైఖానస స్మార్థం విభాగాలు ఉన్నాయి. వేదాభ్యాసంలో కాలపరిమితి 12 సంవత్సరాలు కాగా, అధర్వణ వేదం, మైత్రీయనేయ విభాగం కోర్సుల కాలపరిమితి 7 సంవత్సరాలు మాత్రమే. అలాగే వేదంలో మిగిలిన విభాగాల కాలపరిమితి 8 సంవత్సరాలు. 10 నుంచి 12 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉపనయనం పొంది ఉండి 5వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు వేద విద్యకు అర్హులు. ఆగమం, స్మార్థం కోర్సులకు 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు వయస్సు కలిగి ఉపనయనం పొంది ఉండి 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇక వేద విద్యార్థులకు కోర్సు ప్రారంభం నుంచే వారి పేరుపై 3 లక్షల రూపాయలను టిటిడి డిపాజిట్ చేస్తుంది. ఆగమ, స్మార్థ వేద విద్యార్థులకు 1 లక్ష రూపాయలను డిపాజిట్ చేస్తుంది. వేద విద్య పూర్తయిన తర్వాత విద్యార్థులకు యోగ్యతా పత్రంతో పాటు డిపాజిట్ మొత్తాన్ని వడ్డీతో కలిపి టిటిడి అందిస్తుంది. ఈ వేద పాఠశాల ప్రాంగణంలోని అధునాతనమైన భవనంలో అన్ని సౌకర్యాలను టిటిడి వేద విద్యార్థులకు కల్పిస్తోంది. ఉచిత వసతి, భోజన సదుపాయాలతో పాటు వేద విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం వేద పాఠశాల ప్రాంగణంలోనే టిటిడి ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సా కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ వేద పాఠశాలలో వేద విద్యార్థులు తాము అభ్యసించే వేద విద్యలో భాగంగా శ్రీవారి మాదిరి బ్రహ్మోత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. వేదాలను విశ్వవ్యాప్తం చేసి భావితరాలకు వెలకట్టలేని సంపదగా అందించాలనే సత్సంకల్పంతో ఒక్క తిరుమలలోనే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాలలో వేద పాఠశాలల్ని స్థాపించి వేద విద్యను విద్యార్థులకు చేరువ చేస్తోంది టిటిడి. సకల శాస్త్రాలకు, సనాతన ధర్మాలకు మూలాధారమైన వేదాలను పరిరక్షిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం కృషి సర్వదా ప్రశంసనీయం. ఓం నమో వెంకటేశాయ. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన గురు మహాలక్ష్మి అశ్విన్ బృందం ప్రదర్శించిన భరతనాట్యం ఆద్యంతం భక్తులను విశేషంగా అలరించింది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో భారతీయ హరికథ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు జరగనున్న ఈ ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిటిడి నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీవారి చిత్రపటానికి పూజలు జరిపారు. హైదరాబాద్లోని శిల్పారామంలో పాండిచ్చేరికి చెందిన పలువురు కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.